వ్యవసాయ రుణాల మాఫీపై రెండు రాష్ట్రాల్లోనూ కసరత్తు జరుగుతున్న తరుణంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి చివరి సమావేశం హైదరాబాద్ లో జరిగింది. పంట రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వాల్సిందిగా వివిధ బ్యాంకర్లు రెండు రాష్ట్రాల సర్కారులను కోరారు. ప్రధానంగా ఎవరు అర్హులన్న దానిపై విధి విధానాలు రూపొందిస్తే తప్ప తాము ముందుకు వెళ్లలేమని స్పష్టం చేశారు. రుణమాఫీకి అనుసరించే మార్గదర్శకాలపై పలు సందేహాలు వెలిబుచ్చారు. కాగా జూన్ 1 నుంచి ఖరీఫ్ రుణాలు అందించే ఏర్పాట్లు చేయాలని సర్కారు ఎస్ఎల్బీసీకి సూచించింది. హైదరాబాద్ లో 183వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బీసీ చివరి సమావేశం జరిగింది. ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు సివి రాజేంద్రన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీకే మహంతి, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, భారత రిజర్వు బ్యాంకు ప్రాంతీయ సంచాలకులు కెఆర్ దాస్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సి దొరస్వామి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే ఓవైపు ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండడం, మరోవైపు రుణమాఫీ అర్హతపై స్పష్టత లేకపోవడంతో ప్రధాన చర్చంతా రెండు రాష్ట్రాల్లోని రుణమాఫీ పథకంపైనే సాగింది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని రైతులు వివిధ విపత్తులతో ఘోరంగా నష్టపోయారని ముఖ్య కార్యదర్శి పీకే మహంతి వివరించారు. ఖరీఫ్ రుణ ప్రణాళికకు సంబంధించి సాధ్యమైనంత త్వరగా కార్యాచరణను సిద్ధం చేయాలని ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు సివి రాజేంద్రన్కు సూచించారు. 2013-14లో ఇచ్చిన పంట రుణాలను రీషెడ్యూల్ చేయాల్సిందిగా రిజర్వు బ్యాంకుకు ఆయన విజ్ఞప్తి చేశారు. రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చడం రెండు రాష్ట్రాలకు ఒక సవాలు లాంటిదని ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు సివి రాజేంద్రన్ అన్నారు. సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో పాత రుణాలకు సంబంధించి లెక్కలు కొలిక్కి వస్తే కొత్త అప్పులకు వెళ్లగలుగుతామని తెలిపారు. రుణమాఫీకి ఎవరు అర్హత సాధిస్తారనే మార్గదర్శకాలపై తమంతా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాల ప్రకటన వచ్చిన వెంటనే రుణమాఫీకి అర్హులయ్యే వారి వివరాలు సేకరించడంలో తీరిక లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు విధి విధానాలు, మార్గదర్శకాలు రూపొందించడం ద్వారా ఖరీఫ్కు ఆటంకం లేకుండా ఆదుకుంటామని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 87,000 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అందులో సీమాంధ్రలో 55,000 కోట్లు, తెలంగాణలో 28 కోట్ల మేర రైతులకు రుణ విముక్తి కలగనుంది. అయితే వ్యవసాయ పంట రుణాలకే మాఫీ వర్తింపు చేయాలా, లేదా ఉద్యాన అనుబంధ రంగాలు, బంగారం రుణాలు, మొండి బకాయిదారులకు కూడా వర్తింపజేయాలా లాంటి అంశాలపై స్పష్టత రాలేదు. ఇవే అంశాలపై పలు బ్యాంకులకు చెందిన అధికారులు సందేహాలు లేవనెత్తారు. కాగా గతంలో రుణమాఫీకి అనుసరించిన విధానాల ప్రకారమే నూతన మార్గదర్శకాలుండవచ్చని ఎస్ఎల్బీసీ కన్వీనర్ దొరస్వామి చెప్పారు. హామీ అనేది పేమెంట్ హామీ అంటే ముందే ఇచ్చేస్తాము అని ఒక స్కీమ్ డైరెక్ట్ చేసి ఇచ్చారనుకోండి, ముందు బ్యాంకు దాని ఒక ఖాతాకి ఖర్చు రాసి రుణ ఖాతాలకి, రైతుల ఖాతాలకు జమ చేసేస్తారు. దీనిలో ఉన్న నెల మొత్తాన్ని గవర్నమెంట్ వారు ఇచ్చిన వాయిదాల హామీల ప్రకారం మళ్ళీ చెల్లింపులు జరుగుతుంటాయి. ఇంతకుముందు జరిగింది అదే 1990లో జరిగింది, 2007-8లో జరిగింది, 9లో జరిగింది, ఇదే పద్ధతి అనమాట. కానీ ఇప్పుడు ఈ రెండు కొత్తగా ప్రభుత్వాలు ఏ విధమైనా పద్ధతి అవలంబిస్తుంది అనేది బ్యాంకులు చెప్పలేరు, ప్రభుత్వం మాత్రం చెప్పాలి. త్వరలో రెండు ఎస్ఎల్బీసీలు ఏర్పాటు కానున్న తరుణంలో రెండు రాష్ట్రాల్లో మౌలిక సౌకర్యాల కల్పన, వివిధ రంగాల అభివృద్దిలో మమేకమవుతామని బ్యాంకర్లు ధీమా వ్యక్తం చేశారు.